నదులు ఉధృతంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పదకొండు పాయింట్ ఏడు మీటర్ల మేర ప్రవాహం నమోదైంది మేడిగడ్డ బ్యారేజీకి ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల క్యూసెక్ల వరద వస్తోంది మొత్తం ఎనభై ఐదు గేట్లు తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లుగా అన్నారం బ్యారేజీకి వస్తున్న వరదను కూడా దిగువకే వదిలేస్తున్నారు దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద వస్తుంది నిన్న ఉదయం ముప్పై ఎనిమిది అడుగులో ఉన్న గోదావరి నీటి మట్టం సాయంత్రానికి నలబై అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాలు కళ్యాణకట్ట మునిగాయి భద్రాచలం నుంచి చర్ల దుమ్ముగూడెం వెంకటాపురం మండలాలకు వెళ్ళే ప్రధాన రహదారిపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి మండలాలైన కూనవరం బీఆర్పురం చింతూరు వెళ్లే ప్రధాన రహదారి నెల్లిపాక తోటపల్లి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై అడుగులకు చేరుకుంది నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఎనభై మూడు టీఎంసీలకు చేరుకుంది రేపటిలోగా స్థాయి నీటి మట్టానికి సాగర్ చేరుకునే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు రేపు సాయంత్రంలోగా క్రస్టిగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆగస్టు మొదటి వారంలోనే క్రస్టిగేట్లు ఎత్తారు ఈసారి రెండో వారంలో గేట్లను ఎత్తే అవకాశం ఉంది